ఇండియా టీవీ సిఎన్ఎక్స్ పోల్లో స్పెషల్ ఏంటంటే ఐదు వందల నలభై మూడు సీట్లకు కానీ మూడు వందల పద్దెనిమిదిని ఎన్డీఏ గెలుచుకుంటుందని వాళ్ళ అంచనాల ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల కలయిక ఇండియాకి నూట ఐదు స్థానాలు ప్రాంతీయ పార్టీలు స్వతంత్రులు సహా ఇతరులకు యాభై సీట్లు రావచ్చు లోక్సభలో ప్రధాని మోడీ అధికారిక బా అధికార భారతీయ జనతా పార్టీ బలం ఈసారి మూడు వందల మూడు నుంచి రెండు వందల తొంభైకి తగ్గుతుందని అదే సందర్భంలో యాభై రెండు సీట్లతో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఈసారి తన సంఖ్యను అరవై ఆరుకి పెంచుకోవచ్చని అంచనా వేస్తుంది లోక్సభలో మమతా బెనర్జీకి చెందిన అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ఈసారి ఇరవై రెండు స్థానాలకు గాను ఏడు స్థానాలు పెరిగి ఇరవై తొమ్మిది స్థానాలతో మూడు అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది మొన్నటిదాకా అక్కడ బీజేపీకి బలం పెరిగిందని చెప్పారు ఇప్పుడు మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్కే ఆంధ్రప్రదేశ్ నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది స్థానాలతో నాలుగవ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని గతసారి గెలిచిన ఇరవై రెండు సీట్లు కానీ నాలుగు తక్కువ వస్తేనే ఉద్దవ్ ఠాకే శివసేన యూబీటి ప్రస్తుతం తన సంఖ్యను ఆరు నుండి పదకొండుకి పెంచుకోవచ్చని అదే సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే దాని సంఖ్యను ప్రస్తుతం ఒక స్థానం నుండి పది స్థానాలు పెరగవచ్చు నాలుగు వస్తే మూడు అవతలకి వెళ్ళారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ బిజు జనతా దళ తన సంఖ్యను పన్నెండు నుంచి పదమూడుకి పెంచుకోవచ్చని మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వం శివసేన షిండే బలం పన్నెండు నుంచి రెండుకి తగ్గిపోవచ్చు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గనక అదే సమయంలో రకరకాలైనటువంటి మార్పులు ఇక్కడ చోటు చేసుకుంటాయన్నటువంటి లెక్కల్ని ఇచ్చుకొస్తున్నారు ఇందులో ఎనభై లోక్సభ స్థానాలకు కానీ డెబ్బై మూడు స్థానాలని ఎన్డీఏ మహారాష్ట్రలో గెలుచుకుంటుంది అన్నటువంటి ఇదే ఉత్తరప్రదేశ్లో గెలుచుకుంటుందని అవకాశం ఉన్న ఉత్తరప్రదేశ్లో మోడీకి అతిపెద్ద విజయం సమకూరబోతుందని లెక్క కట్టారు యూపీలో మిగిలిన ఏడు స్థానాలను ప్రతిపక్ష కూటమి ఇండియా గెలుచుకోవచ్చని పోలంచాలని చెప్తేనే గుజరాత్లోని ఇరవై ఆరు లోక్సభ స్థానాలకి ఉత్తరాఖండ్లోని మొత్తం ఐదు స్థానాలు బీజేపీ కవేశం చేసుకోబోతుంది అయితే కర్ణాటక నుండి ఇరవై ఎనిమిదికి గాను ఇరవై గెలుచుకోనుండగా ఇండియా కూటమికి ఏడు సీట్లు జనతాదల్ ఎస్కు ఒక సీటు మిగిలితే మరొక కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి కేరళలో మొత్తం ఇరవై లోక్సభ స్థానాలను కైవసం చేసుకోతే బెంగాల్లో టీఎంసీ నేతృత్వంలో ఇండియా కూటమి మొత్తం నలభై రెండు సీట్లు ముప్పై స్థానాలు గెలుచుకుని మిగిలిన పన్నెండు స్థానాలను ఎన్డీఏకి వదిలిపెట్టొచ్చు ఇది టోటల్గా లెక్క